శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాల ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్య, రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయానం, ఉద్యోగం, విద్య, వ్యాపారం, చెడు ప్రయోగాలు నివారణకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురూజీ రామరాజు. ఫోన్ నంబర్ 8074513343. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి అదృష్టం వరించినట్లే. వృషభ రాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు వచ్చే శుభ సూచనలు ఇవే. నమ్మలేని అదృష్ట యోగం పొందబోతున్నారు. మీకు మంచి రోజులు రాబోయే ముందు కనిపించే సంకేతాలు ఇవే. అయితే లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే వీరు ఇంట్లో ఎటువంటి పనులు చేయకూడదు, వీరు అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు అని చెప్పే శుభ సూచనలు ఏమిటి అనే విషయాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో జన్మించిన వారికి కష్టపడే తత్వం అధికంగా ఉంటుంది. ఎటువంటి పని అయినా సరే పట్టుదలతో పూర్తి చేస్తారు. వృషభ రాశిలో పుట్టిన మగవాళ్లు ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయరు. ఆచితూచి అవసరానికి మాత్రమే డబ్బు ఖర్చు పెట్టే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతకాలం ఉంటుంది, దాని వలన మనకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అనే ఆలోచనకే ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారు. వృషభ రాశి వారికి అదృష్టాన్ని తీసుకువచ్చే రంగు తెలుపు. వీరి అదృష్ట సంఖ్య 1. అదేవిధంగా ఆదివారం వీరికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. సూర్యనారాయణ మూర్తిని పూజించటం వలన వీరు శుభ ఫలితాలను పొందుతారు. వీరు దృఢ సంకల్పం, కార్యాచరణ కలిగిన వారే ఉంటారు. అదేవిధంగా ప్రేమించే మనస్తత్వం కలిగి సంగీతాన్ని ఆస్వాదించే గుణాన్ని కూడా కలిగి ఉంటారు. అటువంటి వృషభ రాశి వారికి అదృష్టాన్ని తీసుకువచ్చే విషయాలను గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మంచి రోజులు రావాలని కోరుకుంటారు. లక్ష్మీదేవి కటాక్షంతో సిరి సంపదలు కలిగి ఉండాలని, లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మనిషి ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడాలని ప్రయత్నిస్తారు. ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలని, జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోవాలని ప్రతి ఒక్కరూ భగవంతుణ్ణి నిత్యం ఆరాధిస్తూనే ఉంటారు. లక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్కరికి లభిస్తుంది. కానీ శ్రీ మహాలక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కనిపించే శుభ సూచకాలను గమనించాలి. ఇంట్లో వృషభ రాశి వారు ఎటువంటి పనులు చేయటం వలన లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అనే విషయాలను తెలుసుకోవాలి. వృషభ రాశి వారు చేసే పనుల ఆధారంగానే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ఎవరి జీవితంలోనైనా సరే సంతోషం వెల్లివిరుస్తుంది. ఎంత కష్టపడినా సరే డబ్బు నిలవకపోవటానికి ఇంట్లో చేసే పనులే కారణమవుతాయి. సిరి సంపదలకు అధిదేవత అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలంటే వృషభ రాశి వారు ఇంట్లో ఇటువంటి పనులు చేయకూడదు. లక్ష్మీదేవికి ఇష్టం లేని పనులు చేసినట్లయితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. కనుక వీరు ఎటువంటి పనులు చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు, వీరు తమ జీవితంలో లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందే ముందు కలిగే శుభ సూచకాలు ఏమిటి అనే విషయాలను గురించి తెలుసుకుందాం. చీపురు లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. చీపురును ఊడ్చిన తర్వాత పక్కకు పడవేయటం, కాళ్లతో తొక్కటం వంటివి చేయకూడదు. ఇంటిని మొత్తం శుభ్రం చేసే చీపురును కూడా పవిత్రంగా భావించాలి. చీపురును ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో ఉంచటం వంటివి చెయ్యాలి. ముఖ్యంగా చీపురును ఇంట్లో నిలబెట్టి ఉంచకూడదు. అదేవిధంగా తిరగేసి కూడా ఉంచకూడదు. ఇంటికి వచ్చే అతిథులకు చీపురు కంటికి కనిపించకుండా జాగ్రత్త పడాలి. కళ్లకు ఎదురుగా చీపురు పెట్టడం వలన ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి. చీపురు ఉంచే ప్రదేశాన్ని బట్టి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. వీరు ఆహారాన్ని ఉపయోగించే విధానాన్ని బట్టి కూడా వీరి జీవితంలో లక్ష్మీదేవి కటాక్షం ఏ విధంగా కలుగుతుందో చెప్పవచ్చు. ప్రతి వ్యక్తి తాను సంపాదించిన డబ్బులతో కడుపు నిండా తినటానికి చూస్తారు. అయితే ఆహారం వృధా చేయటం వలన వీరి జీవితంలో నుంచి లక్ష్మీదేవిని వారే బయటకు పంపినవారవుతారు. ముఖ్యంగా వృషభ రాశి వారు ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నీటిని కూడా వృధా చేయకూడదు. నీటిని పొదుపుగా వాడటం అనేది భవిష్యత్తులో ధనవంతులను చేస్తుంది అనడానికి సంకేతం. శ్రీ మహావిష్ణువు నారముల నుండి జన్మించారు. నారములు అనగా జలము అని అర్థం. అంటే శ్రీ మహావిష్ణువు జలం నుంచి వచ్చారన్నమాట. అందుకే నారాయణుడు అంటారు. అదేవిధంగా లక్ష్మీదేవి కూడా నీటి నుంచి ఉద్భవించిందని పద్మపురాణంలో చెప్పబడుతుంది. లక్ష్మీ నారాయణులకు ఇష్టమైన నీటిని వృధా చేయటం కూడా లక్ష్మీ కటాక్షానికి దూరం అవుతున్నాము అనడానికి సంకేతం. నీటిని ఎంతగా ఖర్చు పెడితే వారి చేతిలో డబ్బు కూడా అంతగా ఖర్చవుతుంది. కాబట్టి ఆహారాన్ని వృధా చేయటం, నీటిని వృధా చేయటం, కావలసిన ఆహార పదార్థాల కన్నా ఎక్కువ శాతం వాడటం వంటి పనులను చేయకూడదు.
వృషభ రాశి వారు కష్టపడి సంపాదించే మనస్తత్వం కలిగిన వారే ఉంటారు. అదే విధంగా వీరు సంపాదించిన దానిలో కొంత శాతమైన లేని వారికి దానం చేయటం వలన వీరికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. దానం చేయటం వలన పూర్వజన్మ దోషాలు, నవగ్రహ దోషాలు, శని దోషాలు వంటివి నశిస్తాయి. పేదవారికి అన్నదానం, వస్త్రదానం వంటి దానాలు చేయటం వలన లక్ష్మీ కటాక్షం వృషభ రాశి వారికి ఎప్పుడూ ఉంటుంది. వీరు పూజ చేసే విధానం కూడా వీరి యొక్క అదృష్టానికి కారణమని చెప్పవచ్చు. ఎవరైతే లక్ష్మీదేవిని ఎర్రని మందారాలతో లేదా బంతి చామంతి పువ్వులతో పూజిస్తారో వారిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది. చాలా మంది తెల్లని పుష్పాలతో లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. అయితే ఎర్రని పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించటం వలన లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. తెల్లని పుష్పాలతో లక్ష్మీమాతను పూజించకూడదు. ఎర్రని పుష్పాలు అంటే లక్ష్మీమాతకు చాలా ఇష్టం. కాబట్టి వీరు ఎర్రని పుష్పాలతో లక్ష్మీమాతను పూజించటం వలన లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు. వీరికి అదృష్టం వరిస్తుంది అని తెలియచేయటానికి ముందుగా కొన్ని సూచనలు అనేవి కనిపిస్తాయి. ఇంటి పరిసర ప్రాంతాల్లో పక్షులు గూళ్లు కట్టుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అర్థం. సాధారణంగా పక్షులు ఇంటి ఆవరణలో గూడు అనేవి కట్టుకోవు. అటువంటి పక్షులు ఇంటి పరిసరాల్లో గూడును నిర్మించుకున్నట్లయితే అదృష్టం కలుగుతుందని అర్థం. చాలా మందికి చీమలు ఉంటే నచ్చదు. చీమలను మురికిగా భావిస్తారు. అయితే ఇంటి పరిసరాల్లో నల్ల చీమలు గుంపులుగా కనిపించినట్లయితే అదృష్టం వరించబోతుందని తెలియజేయడానికి సూచన. అయితే ఎర్ర చీమలు కనిపించడం అనేది అప్పుల బాధకు గురవుతున్నామనే దానికి సంకేతంగా చెప్పవచ్చు. ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నప్పటికీ పరిసరాల్లో నల్ల చీమలు గుంపులుగా కనిపిస్తున్నట్లయితే వృషభ రాశి వారికి విజయం వరిస్తుంది అనడానికి సంకేతం. బల్లిని చూడగానే చాలా మంది చిరాకు పడతారు. కాని బల్లి రాక కూడా లక్ష్మీ కటాక్షానికి కారణమని చెప్పవచ్చు. బల్లి ఇంట్లో కుడివైపే పాకినట్లయితే త్వరలోనే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని సంకేతం. అదేవిధంగా మూడు బల్లులు ఒకే చోట కనిపించినా కూడా అదృష్టానికి సూచనగా చెప్పవచ్చు. కలలు రావటం అనేది చాలా సహజం. అయితే కొన్ని కలలు రావటం వలన చాలా భయాందోళనకు గురవుతారు. ఎటువంటి కలలు రావటం వలన వృషభ రాశి వారికి అదృష్టం వరిస్తుందో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి అదృష్టం అనేది కలల రూపంలో కూడా సూచనలు తెలియజేస్తుంది. కలలో పాము కనిపించినట్లయితే శుభ సూచకంగా చెప్పవచ్చు. రెండు తరల పాము కనిపించినట్లయితే అదృష్టం వరిస్తుంది అని సంకేతం. అదేవిధంగా కలలో చీపురు, గుడ్లగూబ, బల్లి, పాము, ఏనుగు, గులాబీ పువ్వు, శంఖం వంటివి కనిపించినట్లయితే ఐశ్వర్యం రాబోతుంది అనడానికి సంకేతంగా చెప్పవచ్చు. తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపించినా, చేతిలో దురద పెడుతున్నట్లుగా అనిపించినా, ముఖ్యంగా కుడి చేతిలో దురదగా ఉన్నట్లయితే అదృష్టం వరిస్తుంది అనడానికి సూచన. అదేవిధంగా ఉదయం లేవగానే చీపురుతో తుడుస్తున్నట్టు ఎవరైనా కనిపించినట్లయితే శుభ సూచకంగా చెప్పవచ్చు. కొన్ని కొన్ని శబ్దాలు కూడా వీరికి అదృష్టాన్ని తీసుకువస్తాయి. ముఖ్యంగా కోకిల కూత వినడానికి ఎంతో వినసొంపుగా ఉంటుంది. మనసుకు ప్రశాంతతను చేకూర్చుతుంది. కోయిల కూత వినిపించే దిశ శుభ అశుభాలను నిర్ణయిస్తుంది. కోయిల కూత ఆగ్నేయంగా వస్తే నష్టమని, అదే కోయిల కూత సాయంత్రం లేదా మధ్యాహ్నం వినిపిస్తే శుభంగా చెప్పవచ్చు. మామిడి చెట్టు మీద కోయిల కూస్తూ ఉన్నట్లయితే లక్ష్మీ కటాక్షానికి సంకేతం. అదేవిధంగా గుడ్లగూబ కనిపించినా, ఎదురు వచ్చినా కూడా వృషభ రాశి వారికి శుభ సంకేతం. ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు ఆహారం తింటూ ఏదైనా జంతువు కనిపించినట్లయితే ధనలాభం కలుగుతుంది. శ్రీ మహాలక్ష్మీదేవికి చెరుకును నైవేద్యంగా సమర్పించటం వలన విశేషమైన అదృష్టాన్ని పొందుతారు. శంఖారావం వినిపించడం వలన కూడా వీరికి అదృష్టం వరిస్తుంది. సో చూశారు కదండి, వృషభ రాశి వారికి అదృష్టాన్ని తీసుకువచ్చే శుభ సూచనలు ఏమిటి? వీరు లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఇంట్లో ఎటువంటి పనులను చేయకూడదు అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.